మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండలం కార్యాలయంలో ఉప తహసీల్దార్గా పనిచేస్తున్న బి శ్రీదేవి నిజాంపేటలోని ఫ్లాట్ విషయంలో రాజీ కుదర్చడానికి బాధితుడి వద్ద నుండి 3 లక్షల డిమాండ్ చేయడంతో స్థానికుడైన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వలపన్ని డబ్బులు తీసుకుంటుండగా పట్టుకుని నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఫ్లాట్స్ విషయంలో ఉప తహసీల్దార్ బి శ్రీదేవి స్థానికుడైన రఘుని లంచం డిమాండ్ చేసి ఇబ్బందులకు గురి చేసిందని, అందుకే ఏసీబీని ఆశ్రయించానని రఘు తెలిపారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ నిన్న కూడా సార్ ఇవాళ మళ్ళీ 3 లక్షలు తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు అవి రిటర్న్ అనేది పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు సార్? ఇక్కడ విజయపేట మెయిన్ రోడ్డు. విజయపేట మెయిన్ రోడ్లో ఒకటి బేకరీ షాప్ ఉంది, అందులో అవి తీసుకుంటుంది. అంటే ఓవర్ ఫేవర్గా డబ్బులు అడిగింది సార్? ఎవరికి ఇవ్వడానికి? ఇవాళకి వాళ్ళకి ఆ దయాకర్ రెడ్డికి కొంత, ఈమెకు కొంత. అట్లా 3 లక్షలు. ఇప్పుడు అంత ఎక్కడ తీసుకుంటుంది? డిమాండ్ ఎక్కడ తీసుకుంటుంది? జేసీబీ కోర్టులో రేపు రెడీ చేస్తుంది. రేపు రెడీ ఎడ్సీఎస్పీ గారు, రవీందర్ రెడ్డి ఎడ్సీఎస్పీ గారు, ప్రసన్న డిఎస్పీ గారు, నేను సూర్యనారాయణ డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్ ముందు రిపోర్టర్లు దయాకర్ రెడ్డితో పాటు ఇంకో 2 ఉన్నారు సార్. ఇంకొక వాళ్ళు ఉన్నారట, మరి అది ఇన్వెస్టిగేట్ చేస్తాం. అక్కడ నా ఏం చెప్పేసి టోకన్స్ స్టార్ట్ చేసి వచ్చి మేము కంప్లీట్ ఇచ్చాము. ఎవరు బయటికి చేసుకోవాలి, తర్వాత ఎవరు పట్టించుకోలేము అందుకోసం. తర్వాత వాటి కలెక్టర్కి అందరికీ కంప్లీట్ ఇచ్చాము, పిఎస్ఓ ఇచ్చాము, ఏసీపీకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేము. ఏసీపీ వాళ్ళకి ఎందుకు సంప్రదించడం అంటే, 9 ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ, 34 సర్వేలో నిజాంపేట విలేజ్లో. అయితే దానికోసము ఆల్రెడీ మేము నేను దయాకర్ రెడ్డి అనే అతను వచ్చేసి అక్కడ నా ఏం చెప్పేసి తవ్వకంస్ స్టార్ట్ చేసి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము మెమోర్ గారికి, పిఎస్లో. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేము మా కోసం. తర్వాత ఆర్డీఓ కలెక్టర్కి అందరికీ కంప్లైంట్ ఇచ్చాము, పిఎస్లో ఇచ్చాము, ఏసీపీకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేము. తర్వాత మళ్ళీ లాస్ట్కి మేడం దగ్గరికి వచ్చి బతిమిలాడినాము. మొన్న వచ్చి కూల కొట్టింది 15 తేదీ. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాము, కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్ ఉన్నాక కూడా వచ్చి కూల కొట్టారు, ఎటువంటి మాకు ఇంటిమేషన్ లేకుండా. కాబట్టి మేము మళ్ళీ వచ్చి మేడంకి అడిగాము. ఆఫీస్కి వచ్చి మాట్లాడుకుంటే వచ్చి మేడంకి అడిగాము, అమ్మ ఏం చేయాలంటే మీరు లెటర్ రాసిందంటే లెటర్ రాసి ఇచ్చాను, రేపు వచ్చి కలవండి అన్నారు. తర్వాత 2 సార్లు వచ్చి మాట్లాడినాము. అయితే వాళ్ళు ఒప్పుకుంటలేరు, 2 ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి, 2 ఫ్లాట్లు మీరు కట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను కాంప్రమైజ్ చేస్తా, పిలిపించి మాట్లాడతాం అనుకోని చెప్పింది. అయితే మేము ఆలోచించి చెప్తామమ్మా, 2 రోజుల తర్వాత వచ్చి చెప్తాము, మేము ఎందుకంటే ఫ్యామిలీలో కూడా కనుక్కోవాలి కదా, నా ఒప్పని కావు కాబట్టి నేను కనుక్కొని చెప్తాను వెళ్ళిపోయాను. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తే, లేదు మీరు వాళ్ళతో మాట్లాడినాను, ఒక ఫ్లాట్ ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, దానికైతే ఒప్పుకుంటా అన్నారని చెప్పి మేడం చెప్పారండి. లేదమ్మా ఏమైనా తగ్గించండి మేము వాళ్ళు అని చెప్పి నేను బతిమిలాడినా. మళ్ళీ సరే మాట్లాడి చెప్తే రేపు రా అన్నారు. అట్లా 2-3 సార్లు చర్చలు జరిగినాయి. జరిగినాక లాస్ట్కు మళ్ళీ 5000 తగ్గుతలేరు వాళ్ళు. ఫస్ట్ ఏమో ఇంకో ఫ్లాట్ అన్నారు, తర్వాత ఏమో మళ్ళీ 3 ఫ్లాట్ కావాలన్నారు. కాబట్టి నేనన్నా కనుక్కొని చెప్తాను, మళ్ళీ పోయినా పోయినాక తర్వాత ఏసీబీ వాళ్ళకి కలవాల్సి వచ్చింది. ఇప్పుడు దయాకరే ఉన్నారు, ఇంకో ఇంకోరని ఉన్నారు. అది దయాకర్ రెడ్డి వచ్చాడు సైడ్ నుంచి. ఆ రోజు కూల మీకు ఇచ్చింది ఎవరండి? పట్టాలు, పట్టాలు మీకు ఎలా వచ్చాయి? మాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే ఆర్డీఓనా, ఎంఆర్ఓనా, ఆర్డీఓ లేకుంటే ఆర్డీఓ? ఏ పీరియడ్లో ఇచ్చారు? 2007. 2007లో అప్పుడు ఆర్డీఓ ఎవరు అండి? అప్పుడు ఆర్డీఓ ఎవరు? లేదు ఒరిజినల్ పట్టాలు. అంటే మీకు ఏ బేస్ మీద, ఏ బేస్ మీద ఇచ్చారు ఆ పట్టాలు? మీకు ఏదో పట్టాలు ఇచ్చారు, ఏ బేస్ మీద ఇచ్చారు మీకు?